బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పబ్జి గేమ్ ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం. పబ్జి తో పాటు 118 చైనా యాప్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పిల్లల్లో నేర ప్రవృత్తి పెంచేలా ఉన్న పబ్జి గేమ్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. మాధురి, కేంద్ర ప్రభుత్వం మరొక 118 చైనీస్ యాప్స్ ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చైనాతో సరిహద్దు వివాదం ప్రారంభమైన తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం చైనాకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా తన కఠినంగా వ్యవహరిస్తా ఉంది. ఇప్పటికే పలు కీలకమైనటువంటి యాప్స్ ను ఇప్పటికే టిక్ టాక్ లాంటి యాప్స్ ను కూడా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే యువత ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి ఎక్కువగా మొబైల్ లో సమయం కేటాయించూ సోషల్ మీడియాకే అంకితం అవుతున్నటువంటి అతి ఎక్కువగా యువత ఉపయోగిస్తున్నటువంటి పబ్జి గేమ్ పైన కూడా కేంద్రం నిషేధం విధించింది. అలాగే పబ్జితో పాటు మరొక 118 యాప్స్ పైన కేంద్రం నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి గూగుల్ ప్లే స్టోర్ నుంచి అలాగే యాపిల్ ప్లే స్టోర్ నుంచి కూడా వీటిని నిషేధిస్తూ కీలక నిర్ణయం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగు వేయడం జరిగింది. అయితే పబ్జి అనేటువంటిది దాదాపు దేశంలో ఉన్నటువంటి జనాభాలో 70 కోట్ల మంది పబ్జిని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. యువత అలాగే చిన్నపిల్లలు వీరందరూ కూడా పబ్జి గేమ్ ఆడుతూ దానికి సంబంధించినటువంటి ఒక వ్యసనానికి గురవుతున్నారు. దాంతో పాటు దాని వల్ల డాటాకి సంబంధించినటువంటి డాటా చోరీ జరుగుతూ ఉంది. చైనాకి సంబంధించినటువంటి వారంతా కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి వారి డాటాను తస్కరించడము, థర్డ్ పార్టీకి వారంతా కూడా వారిని అమౌంట్ రూపంలో వారందరూ మార్చుకున్నటువంటి పరిస్థితి, ఇతరులకు దాని వ్యాపార రూపేణ డాటాను తస్కరించడం, వేరే వారికి అమ్మేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఆ రకంగా కీలకమైనటువంటి డాక్యుమెంటేషన్ కావచ్చు, ఫోన్ లో ఉన్నటువంటి మరికొన్ని వివరాలను కూడా వారు సేకరించడం, వీటన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం జరిగింది. దాంట్లో భాగంగానే అపోస్ లాంచర్ అలాగే బైదు బైదు ఎక్స్ప్రెస్ అనేటువంటి ఎడిషన్స్ కూడా దీనిలో రద్దు చేసిన వాటిలో కీలకంగా ఉన్నాయి. అలాగే క్యామ్ కార్డ్ బిజినెస్, క్యామ్ ఓసీఆర్, ఇన్నోట్ ఇలా అనేకమైనటువంటి చైనా యాప్స్ ఇబ్బడి ముబ్బడిగా భారతదేశ ప్రజల్ని టార్గెట్ చేస్తూ భారతదేశంలో విరివిగా యాప్స్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనేక ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. వాటన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ రద్దు చేసినటువంటి పరిస్థితి. 118 యాప్స్ లో అనేకమైనటువంటి కీలకంగా ఉపయోగిస్తున్నటువంటి యాప్స్ ఉన్నాయి. వీచాట్ కావచ్చు, గవర్నమెంట్ వీచాట్ కావచ్చు, స్మాల్ క్యూ బ్రష్ అనేటువంటిది, అలాగే వీచాట్ వర్క్, సైబర్ హంటర్, లైఫ్ ఆఫ్టర్, డౌన్ ఆఫ్ స్టేట్, చైనీస్ యాప్స్, చీజ్ రష్, పబ్జి మొబైల్, అలాగే పబ్జి మొబైల్ లైట్, ఇలా అనేక రూపేణ ఇండియా పైన, ఇండియాకు సంబంధించినటువంటి ప్రజల పైన టార్గెట్ చేస్తూ వారైతే యాప్స్ తీసుకురావడం జరిగిందో వాటన్నిటి కూడా రద్దు చేస్తూ గేమ్ స్టాప్, సుల్తాన్, ఇలా అనేక రకమైనటువంటి యాప్స్ అని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాధురి, రైట్, థ్యాంక్ యూ మధు.